అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని మా ఆర్థబెటిక్ ఓపీడీలో ఒక రెండు మూడు క్లినికల్ సిచ్యుయేషన్స్ మేము గమనిస్తూ ఉంటాం ఏంటి అంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం అవి ఏంటి అంటే వాళ్ళు యాక్చువల్లీ మోకాలు నొప్పితో వస్తూ ఉంటారు బట్ వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే మోకాల్లో ఏ ప్రాబ్లం కనిపించదు వాళ్ళకి యాక్చువల్లీ బ్యాక్ ప్రాబ్లం అంటే స్పైన్లో ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది ఇంకొంతమంది ఏంటంటే బ్యాక్ పెయిన్తో వస్తారు అంటే నడు నొప్పితో వస్తారు వాళ్ళకి బ్యాక్లో ఏ ప్రాబ్లం ఉండదు మనం అంతా మనం టెస్టులు చేయించిన వాళ్ళకి యాక్చువల్ ప్రాబ్లమ్ మోకాల్లో ఉంటుంది ఇంకొంతమంది ఏంటంటే నడు నొప్పి ఉంటుంది అండ్ వాళ్ళకి మోకాళ్ళ నొప్పి కూడా ఉంటుంది సో ఈ నీ పెయిను లో బ్యాక్ పెయిను అంటే నడు నొప్పి మోకాళ్ళ నొప్పి అనేవి చాలా ఇంటర్ రిలేటెడ్ అండి సో ఇవాళ నేను యూట్యూబ్ వీడియోలో ఈ రెండింటికి మధ్యన ఉన్న సంబంధం ఏంటి రిలేషన్ ఏంటి కారణం ఏంటి మనం ఇది ఎందుకు తెలుసుకోవాలనే విషయం గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం మనం ఒక ఫోర్ పాయింట్స్ తెలుసుకోవాలండి ఈ రిలేషన్ అనేది అర్థం చేసుకోవడానికి దీని మధ్య సంబంధం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ది బయోమెకానిక్స్ అండ్ పోస్చరల్ అబ్నార్మాలిటీ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి క్లియర్గా శాస్త్రీయ పరిశోధనలో గమనించింది ఏంటంటే స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే కొన్ని స్పైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే స్పాండైలోలిస్తెసిస్ అంటాం అంటే ఒక ఎముక ఒక ఎముక మీదకి జరగటం ఈ వెన్నెముకలో కనుక దీన్నే మనం స్పాండలోలిస్తెసిస్ అంటాం డీజెనరేటివ్ స్పాండలోలిస్థెసిస్ అరుగుదల వల్ల అలాగ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ లుంబార్ లార్డోసిస్ అంటే ఈ కర్వేచర్ వెన్నెముకలో ఉన్న కర్వేచర్ అనేది మనకి తేడా వస్తుంది ఇది స్ట్రైట్ అవ్వటం అనేది జరుగుతుంది కొంతమందిలో ముందుకు రావడం అనేది జరుగుతుంది ఎక్సెస్ లార్డోసిస్ డోసెస్ ఉంటాము సో అలాగైనప్పుడు ఈ పెల్విక్ టిల్ట్ అనేది మారుతుందండి సో ఈ బొమ్మలో చూసుకున్నట్టు స్ట్రైట్గా ఉండాల్సిన పెల్విస్ అలా ఇటువైపు టిల్ట్ అవ్వచ్చు ఇటువైపు టిల్ట్ అవ్వచ్చు ఎక్సెస్ యాంటీవర్షన్ ఆర్ ఎక్సెస్ రెట్రోవర్షన్ ఇలా జరిగినప్పుడు మనకి ఎక్సెస్ స్ట్రెస్ అంటే అధికంగా ఒత్తిడి అనేది హిప్ జాయింట్స్ మీదను అండ్ మోకాళ్ళ మీద పడే అవకాశం ఉంటుంది అండ్ సెకండరీగా వాళ్ళకి హిప్ నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది గమనిస్తూ ఉంటాం అండ్ వైస్ వర్స అంటే రివర్స్ ఏంటి అంటే మోకాలు అనేది బాగా అరిగితే కనుక ఇటువైపుకి అంటే లోపల వైపుకి వంకరపోతూ ఉంటుంది వైరస్ డిఫార్మిటీ అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటే మోకాలు అనేది స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ఇలాగ పక్కనుంచి చూసామనుకోండి ఈ ఫ్లెక్షన్ డిఫార్మిటీలో విసుగుబోతూ ఉంటుంది సో ఇలా వేరస్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళలో వాళ్ళకి ఈ నడుము జాయింట్ మీద నడిచేటప్పుడు కానీ లేదంటే నిలబడినప్పుడు కానీ ఎక్కువ ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది ఇది మనకి సైంటిఫిక్ స్టడీస్లో నిరూపించడం జరిగింది సో ఈ బయోమెకానిక్స్ సో ఈ బయోమెకానిక్స్ అనేది ఆల్టర్ అవటం వల్ల ఈ బ్యాక్ పెయిన్ నీ పెయిను చాలా క్లోజ్లీ రిలేటెడ్ అని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ది మజిల్ టైట్నెస్ అంటాము అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఒక్కొక్కసారి ఏంటంటే మోకాలు కనుక అరిగి సివియర్ వేరస్ డిఫార్మిటీ అంటే లోపల వైపుకు వంకర తిరిగి లేదంటే పక్క నుంచి చూస్తే ఫ్లెక్షన్ డిఫార్మిటీ ఉందనుకోండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి వెనకాల వైపు ఉండే మజిల్స్ అంటే హ్యాండ్స్టింగ్ మజిల్స్ అంటాము ఇవి ఇవి టైట్ అయిపోతాయి ఇవి టైట్ అయినప్పుడు ఏమవుతాయంటే ఇక్కడ మనం ఈ బొమ్మలో చూసామనుకోండి ఈ పెల్విస్ అంటే కటివాల్యము తర్వాత నడుము ఇక్కడ ఈ జాయింట్స్లో బాగా ఒత్తిడి పెరిగిపోతుందండి సో దీనివల్ల నడుం నెప్పొచ్చే అవకాశం ఉంటుంది అండ్ థర్డ్ పాయింట్ వాకింగ్ ప్యాటర్న్ అంటే ఈ నడుములో అరుగుదలు ఉన్నా అంటే ఈ స్పాండలోలిసిస్ స్పాండలోసిస్ అంటాం కదా ఇది ఉన్నా లేదంటే మోకాల్లో అరుగుదల ఉండి వైరస్ డిఫార్మిటీ అంటే లోపల వైపుకి వంకర పోయినా కాదు బయట వైపుకు వంకర పోయినా ఈ పక్క నుంచి ఇటువైపుకి పూర్తిగా ఎక్స్టెన్షన్ రాకపోయి కొంచెం ఫ్లెక్షన్లో ఉండి మోకాలు వంకర ఉన్నా ఇలా ఎటువంటి సివియర్ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళ నడక తీరు అనేది మారుతుందండి ఆ నడక తీరు మారినప్పుడు మనకి నడుల్లో ప్రాబ్లం ఉన్నా మోకాలు నొప్పి వస్తుంది మోకాల్లో ప్రాబ్లం ఉన్నా నడు నొప్పి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అండ్ ఫోర్త్ పాయింట్ కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఉంటాయి ఏవి అంటే సయాటిక ఇది చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ ఏంటి అంటే ఈ నడుములో ఒక్కసారి ఇలాగ ఎముక్కి ఎముక్కి ఉండే మెత్తటి పరిభాగం డిస్క్ అంటాం కదా ఈ జారినప్పుడు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే నరాలు ఒత్తుకుంటాయి కదండి దీన్ని సయాటిక అంటాం ఈ సయాటిక అనేది కొన్ని కొన్ని పేషెంట్లో అంటే రేర్ క్లినికల్ సినారియోస్లో నడుల్లో నొప్పిన కాలుజాలు రాకుండా మోకాలు యొక్క వెనక భాగంలో మాత్రమే నెప్పి ఒక్కోసారి అనిపిస్తుందండి సో చాలా కామన్గా మనం మోకాళ్ళకి ఎక్స్రేలు తీస్తూ ఉంటాం మోకాలు చుట్టూ మనం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం కాకపోతే అసలు ప్రాబ్లం అనేది సయాటిక అంటే పైన స్పైన్ ప్రాబ్లం మనం మర్చిపోతూ ఉంటామండి సో ఇంటోటో ఏంటంటే ఈ ఫోర్ పాయింట్స్ని కన్సిడర్ చేస్తే నీ పెయిన్ అంటే మోకాలు నొప్పికి నడు నొప్పి అంటే బ్యాక్ పెయిన్కి చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది దీన్నే మనం సైంటిఫిక్ టెర్మినాలజీలో నీ స్పైన్ సిండ్రోమ్ అంటామండి ఈ నై స్పైన్ సిండ్రోమ్ గురించి తెలుసుకోవటం ఎందుకు అవసరం అని అంటే ఫస్ట్ది అన్నెసరీ సర్జరీస్ అనేవి అవాయిడ్ చేయగలం సో ఒక్కసారి వాళ్ళు బ్యాక్ ప్రాబ్లంతో వచ్చినప్పుడు వాళ్ళకి అసలు ప్రాబ్లం అనేది మోకాల్లో ఉంటే వాళ్ళకి బ్యాక్లో సర్జరీ అనుకోండి దట్స్ ఏ రాంగ్ సర్జరీ ఒక్కొక్కసారి ఏంటంటే మోకాలు నొప్పితో వచ్చి వాళ్ళకి మోకాల్లో ఏ ప్రాబ్లం లేకుండా సర్జరీ జరిగిపోయింది కాకపోతే అసలు ప్రాబ్లం ఏంటంటే నడుములో ఉందనుకోండి దట్ ఈజ్ ఆల్సో రాంగ్ సర్జరీ సో ఇలా రాంగ్ సర్జరీస్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది అండ్ ఎర్లీ డిటెక్షన్ అంటే మనం ఒక డిఫికల్ట్ క్లినికల్ సినారియోస్లో ఎప్పుడూ కూడా మోకాలు నొప్పి తగ్గట్లేదు అని అనుకుంటే ఒక్కొక్కసారి హిప్ ఎక్స్రే అంటే ఈ పెల్విస్ ఎక్స్రే ఒకటి నడుము ఎక్స్రే ఒకటి తీయించి దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే ఏముంటుందంటే మనం ఎర్లీగా అంటే త్వరగానే మనం డిటెక్ట్ చేస్తే కోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి సో దీనివల్ల అసలు ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేసే అవకాశం అనేది ఉండటం వల్ల జబ్బు ఈజీగా తగ్గుతుంది అండ్ కాంప్లికేట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అండి సో ఐ థింక్ ఫైనల్గా ఈ వీడియో వల్ల అర్థమై ఉంటుంది మోకాలు నొప్పికి నడు నొప్పికి ఉన్న సంబంధము అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ఇల్ దెన్ బై మీ డాక్టర్ రామ్ ప్రసాద్